రాజకీయం అంటే అధికారం కోసం ఎత్తులు, పదవుల కోసం పొత్తులు, జనం దగ్గర జిత్తులు కాదు. రాజకీయం అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడం కోసం ఉపయోగపడే శక్తివంతమైన సాధనం. రాజకీయం అంటే సాధారణ జీవితం గడుపుతూనే అసాధారణమైన ఆలోచనలు, ఆచరణలు ప్రజల కోసం చేయడం. సరిగ్గా అలాంటి నాయకుడే మన గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తలారి వెంకటరావు గారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తల్లిదండ్రుల ఆశీస్సులతో, కుటుంబ సభ్యుల అభినందనలతో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ గారి అండదండలతో, ప్రజల మన్ననలతో 2009లో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా గోపాలపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమిని పొందారు. కానీ నిరాశ చెందక, ధైర్యం విడవక, తన ఓటమే తన విజయ శిఖరానికి తొలిమెట్టు అవుతుందని ముందుగానే భావించి మరింత అంకితభావం, దృఢ సంకల్పంతో, సేవా దృక్పథంతో ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రజల సమస్యలపై పోరాడి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని తిరిగి 2019 ఎన్నికల్లో 40,000కు పైగా ఓట్ల మెజారిటీతో టీడీపీ కంచుకోటకు ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో చరిత్ర తిరగరాసే నాయకుడయ్యారు మన ఎమ్మెల్యే తలారి గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన మేనరిజం. ప్రజలకు ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనేది ఆయన తాపత్రయం. పదవులు రాగానే తమ విజయానికి పునాదులు వేసిన ప్రజలను మర్చిపోయి అధికార అహంతో, అవినీతి దాహంతో ప్రజలను అనాథులుగా చేసే నాయకులు ఎందరో ఉన్నారు. కానీ మన తలారన్న తన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తలను, ప్రతి ఓటరుని, తన అనుచరులను ఎన్నడూ మరువలేదు. తలారికి ప్రజలంటే అమితమైన ప్రీతి. అందుకే వారే తన సైన్యం, అతడే వారి గమ్యం. అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలని తన సమస్యలుగా భావించి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తూ రోడ్లు మరియు డ్రైనేజీలను వేయించడం జరిగింది. ఈ 3 ఏళ్ల పాలనలో గోపాలపురం నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో రహదారులు, 100 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ల ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. మరో 1200 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే పరిష్కార మార్గం చూపుతున్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడలను తన అభివృద్ధి పనులు మరియు ప్రభుత్వ పథకాల ద్వారా తిప్పికొడుతూ ధైర్యంగా ముందుకు సాగిపోతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అన్ని పథకాలు అర్హులైన ప్రతి వారికి సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నంలో ప్రజలకు తలారన్న మరింత చేరువయ్యారు. ప్రజల నీరాజనాలు, అక్కా చెల్లెమ్ముల దివ్యహారతులు ఆయనకు స్వాగతం పలికాయి. చిరునవ్వులతో వాటిని స్వీకరిస్తూనే ప్రజల సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణమే వారి సమస్యలను పరిష్కరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలుపెట్టి ఈనాటికి 50 రోజులు పూర్తయింది. అంటే ఎంత చిత్తశుద్ధితో మన ఎమ్మెల్యే గారు ముందుకు సాగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి అవ్వకు తాతకు పింఛన్, అక్కా చెల్లెమ్మలకు అమ్మఒడి, రైతులకు రైతు భరోసా, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, చేనేత కార్మికులకు చేయూత, పేదలకు పక్కా ఇల్లు, మద్యపాన నిషేధం, 45 సంవత్సరాల వయసు పైబడిన మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, ఇలా ఎన్నో పథకాలతో ప్రతి ఇంటి గడపకు వెళ్ళి సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మన సీఎం జగన్ గారి పాలన అంటే ఇలా ఉంటుందని ప్రజల్లో మరింత చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎండైనా వానైనా లెక్క చేయకుండా ప్రజల కోసం తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయడం తలారన్నకు ఇష్టం. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు తలారి అంటే ఇష్టం. ఇటువంటి అభివృద్ధి పనులు మరెన్నో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టాలని, గడప గడప కార్యక్రమం మరింత విజయం సాధించాలని ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి అనుగ్రహం మన తలారన్నపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన నిండు మనసుకు పాదాభి వందనాలు తెలియజేస్తున్నాం.
జై తలారి, జై జగన్, జై వైఎస్ఆర్.